చేస్తుంటే దానిలో ఎంతవరకు న్యాయం ఉంది ఇప్పుడు మేము ఒకటే చేయబోతున్నాం ఎవరెవరు బెనిఫిట్ పొందారో ఆ బెనిఫిట్ పొందినటువంటి బెనిఫిషియర్స్ అందరిని కూడా నేను అందరిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా సుప్రీం కోర్టులో నేను న్యాయస్థానాన్ని మేము ఆశ్రయించాలనుకుంటున్నాం న్యాయం చేయడం తప్ప పిల్లలకి టెక్నాలజీ ఇవ్వడం తప్ప పాకిస్తాన్ దేశంతో సహా అందరు చంద్రబాబు గారి అరెస్టుని నిరసిస్తున్నారు యూరోపియన్ కంట్రీలు నిరసిస్తున్నాయి అమెరికన్ కంట్రీస్ నిరసిస్తున్నాయి ప్రతి వ్యక్తి నిరసిస్తున్నారు అలాంటప్పుడు ఎప్పుడో ఏదో జరిగిన దానికి ఇవాళ విరాళాల రూపంలో మాకు వచ్చిన చెక్కుల్ని కూడా వాళ్ళు ఇంకో రూపంలో మాట్లాడుతుంటే లక్షల కోట్లు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 16 సంవత్సరాలు పైగా జైల్లో ఉండి నేనా ఎవరైతే టెక్నాలజీ నేను మహిళా వింగా కాదు ఒక మాజీ శాసనసభ్యురాలిని పార్టీలో నేను సీనియర్ మోస్ట్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న దాన్ని మేము ఎవరైతే ఈ యొక్క క్లస్టర్స్ ద్వారా బెనిఫిట్ పొందారో వాళ్ళ అడ్రస్లన్నింటినీ సేకరించి వాళ్ళందరికీ చంద్రబాబు గారు చేసిన న్యాయాన్ని జంతర్ ముందర్ ముందే ప్రదర్శించాలన్న నిర్ణయానికి వచ్చాను అవసరమైతే సుప్రీంకోర్టుని కూడా మానవతా ధోరణితో ఆశ్రయించడం కోసం నేను నడుం బిగిస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి